ప్రభాస్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది ఓ నెల రోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది సలార్ తర్వాత ప్రభాస్ నుంచి కల్కీ రాబోతోంది మే తొమ్మిదిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ రిలీజ్ కానుంది ఆ తర్వాత రాజాసాబ్ రానుంది ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు డార్లింగ్ కానీ సడన్ గా బ్రేక్ ఇచ్చి యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశాడని అంటున్నారు దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి గత కొన్నాళ్లుగా షూటింగ్లతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ రిలాక్స్ అవడానికి నెల రోజుల పాటు గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నెల రోజుల పాటు ఎవ్వరికీ దొరకకుండా ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాడట అలాగే హెల్త్ మీద కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం గతంలో ఆయన గాయాల నుంచి పూర్తిగా రికవరీ అవడానికి ఈ బ్రేక్ అంటున్నారు తిరిగి మార్చిలో కల్కి బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు సబ్ ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట మరోవైపు నాగశ్విన్ కల్కి అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది అయితే డార్లింగ్ తిరిగొచ్చాక కల్కి ప్రమోషన్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు మార్చిలో కల్కి ప్రమోషన్ స్టార్ట్ అయితే మే తొమ్మిదిన సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్ ఫ్యాన్స్ దే హవా ఉండనుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమా పోస్ట్ పోన్ అయితే సమ్మర్ లో వస్తున్న ఏకైక పెద్ద సినిమా కల్కీనే కాబట్టి డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే అయితే ప్రభాస్ రెస్ట్ బోర్డు నుంచి ఎప్పుడు బయటికి వస్తాడో చూడాలి